పెద్ద నోట్ల రద్దుపై క్రమక్రమంగా ప్రజలతో పాటు రాజకీయ వ్యక్తుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని చెబుతున్న కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తి విఫలమైందని, ఫలితంగా సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని టీ కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శ్రీవారి దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల స్థానాలను పెంచుకునేందుకే చంద్రబాబు నాయుడు కేసీఆర్ వెంకయ్య నాయుడుతో కుమ్మక్కై ప్లాన్లు వేసుకుంటున్నారని పొన్నం మండిపడ్డారు. దేశంలో ఉన్నటువంటి ఆర్బీఐకి కానీ ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ప్రధానమంత్రి గారికి ప్రజలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉన్నప్పటికీ, నోట్ల రద్దుకు సంబంధించి కూడా తీసుకునే నిర్ణయం హక్కు ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ముందస్తు చర్యలు, యుద్ధానికి వెళ్తూ సైనికులు సిద్ధంగా లేకుండా యుద్ధం ప్రకటిస్తే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో, ఈరోజు నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నటువంటిది వాళ్ళకు నా బీజేపీ నాయకత్వాన్ని కనబడతలేదు. ఎంతసేపు కూడా ఇది సుఖపడాల్సినప్పుడు కష్టం తప్పదు కదా అనేటువంటి ఒక మాట సున్నితంగా చెప్పి వదిలిపెడతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయం, అనాలోచిత నిర్ణయం వల్ల, ముందస్తు ఎటువంటి ఏర్పాట్లు లేని నిర్ణయం వల్ల దాదాపు 80 మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్యలే. ఈరోజు ఎటువంటి పరిస్థితులలో కూడా నోట్ల రద్దును ఎవరు కూడా వ్యక్తిగతంగా కానీ లేదా నల్లధనాన్ని అరికట్టే విషయం లోపల ఏ పౌరుడు ఇవందో నల్లధనం ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేయరు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది దురదృష్టకరం. ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ గారు వాస్తవంగా అటానమస్ బాడీ. ఆర్బీఐ గవర్నర్ గారు ప్రజల దగ్గర ఉన్న నోట్లకు జవాబుదారి. ఆయన జవాబు చెప్పడానికి ఏటీఎంలు సిద్ధంగా లేవు, నగదు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు రిలీజ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో నోట్లు ముద్రిస్తే నోట్లు తప్పులు వస్తూ ఉన్నాయి. ఇంత పూర్తి అస్తవ్యస్తమైనటువంటి విధానానికి కారణం నేను గొప్ప నేనే అని ప్రకటించినటువంటి మోడీ గారే బాధ్యత వహించారు. ఎందుకంటే మంత్రివర్గంలో ఎవరు కూడా ఎటువంటి సమాచారం లేకుండా కీలు బొమ్మలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నడుపుతున్నటువంటి మోడీ గారే దీనికి బాధ్యత వహించాలి. ఇది భవిష్యత్తులో నల్లధనం ఏ విధంగా కంట్రోల్ అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం సామాన్యులందరూ మొత్తం కూడా పూర్తి రోడ్డు మీద ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ రాబోయే కాలంలో భారతదేశానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చినాడు భారతదేశం నిలదొక్కగలిగింది సేవింగ్స్ వల్ల. ఇవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులలో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఇది మంచిది కాదు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు. హైకోర్టు ఎక్కడ స్టే, హైకోర్టుకు సంబంధం లేదు. పార్లమెంటులోనే చట్టము ఆధునీకరించాలి. ఇప్పుడున్న శాసనసభ స్థానాలు పెద్ద పెరగకపోయినంత మాత్రాన ప్రజలకు జరిగే నష్టమేం లేదు. కానీ రాజకీయాల్లో ఏదైతే ఈ ఆకర్ష్ పథకాల ద్వారా వేరే పార్టీ వాళ్ళని చేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి కొరకే రెండు ప్రభుత్వాలు ఇద్దరు చంద్రులు ఆ యొక్క సీట్ల పెరుగుదల మీద బీజేపీతో కుమ్ముక్కు అయిపోయి సీట్ల పెరుగుదల మిగతా అభివృద్ధి అన్నింటిని పక్కన పెట్టి సీట్ల పెరుగుదల అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచిది కాదు. సీట్ల పెరుగుదల ఒక పార్ట్, డిలిమిటేషన్ తర్వాత ఇయ్యాలి కాబట్టి 2026లో అవుతాయి. కానీ అదే అంశాన్ని పట్టుకొని ఈ ఆకర్ష్ పథకం ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని రేపు పొద్దున మళ్ళీ అడ్జస్ట్ చేయాలనేటువంటి ఒకే ఒక కారణం మీద ఈ యొక్క డిలిమిటేషన్ సీట్ల పెంపు గురించి అడుగుతారు. ఇది మంచిది కాదు. పెంచే లేదు అన్న తర్వాత కూడా దాంట్లో చిన్న క్లాస్ 371 ఆర్టికల్కి సంబంధించినటువంటి మార్పు చేస్తే అవకాశం ఉంది. దాని మీదనే బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ అక్కడ వెంకయ్య నాయుడు మధ్యవర్తిగా చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు ముగ్గురు కుమ్ముక్కై ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కాదు. కొంతమంది ప్రజలు పెరుగుతారు కావచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కాదు అనేటువంటి దాని మీద పట్టించుకోకుండా ఉంటే కూడా నష్టం లేదు. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది మంచిది కాదంటున్నారు.